ప్రాక్టికల్ అందరికీ నమస్కారం. ఈరోజు నరసింహపురం సినిమాలో సెకండ్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేయాలని డిసైడ్ చేశాం. అయితే ఈ పాటలు ముఖ్యంగా ఆ పాటకి బాగా కనెక్ట్ అయిన క్యారెక్టర్స్తోనే ఆ పాట రిలీజ్ చేస్తే ఇంపాక్ట్ చాలా బాగుంటుందని ఫీల్ అయ్యాను నేను. అందువల్ల ఏంటంటే ఈ సాంగ్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారో, హీరో తన సిస్టరు హీరో నందకిషోర్, అలాగే చెల్లి ఉష, ఇంకా ఫ్రెండ్ క్యారెక్టర్స్ సంపత్, ఫణీ, రవివర్మ, వీళ్ళ చేతుల మీదగానే ఆ పాట రిలీజ్ చేయడం చాలా బాగుంటుందని నా ఫీలింగ్. దట్స్ వై నేను ఈరోజు ఆ లాంచింగ్ కార్యక్రమం చేస్తాను. మనం ఆ పాట లాంచ్ చేయడానికి మన ఆర్టిస్టులు అందరూ వచ్చేసారు. అందులో ముఖ్యంగా మన హీరో గారు నందకిషోర్ గారిని పిలుద్దాం. ప్లీజ్ వెల్కమ్ నందు. సినిమా 2 సంవత్సరాల నుంచి చేస్తాం. ఇప్పటికి ఫినిష్ అయ్యి ఈ లాంచెస్లో పడ్డాం. సాంగ్ లాంచెస్ అని, టీజర్ లాంచెస్ అని కార్యక్రమం చేస్తున్నాం. ఈ యూనిట్తో మెయిన్ పిల్లర్స్ ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఇద్దరు మిస్ అయ్యారు, హీరోయిన్ మిస్ అయింది. వాళ్ళు కూడా ఉండుంటే ఇంకా హ్యాపీగా ఉండేది నాకు. వీళ్ళతో నా జర్నీ చెప్పడానికి మాటలు సరిపోవు, అంత గొప్ప జర్నీ. నందు యాక్టింగ్ చూస్తూ, ఈ మీ ఉష గారి యాక్టింగ్ చూస్తూ, వీళ్ళ యాక్టింగ్ చూస్తూ ఈ 2 సంవత్సరాలు నాకు నా జీవితంలో చాలా మెమొరబుల్గా గడిచిపోయాయి. లేదు లేదు, నిజంగా నేను పోగొట్టుకున్నాను, తిట్టట్లేదు. అంత గొప్పగా యాక్ట్ చేశారు అంటే మా సినిమా కాబట్టి, నేను నా ఆర్టిస్ట్ నా పిల్లల్లా కాబట్టి నేను ఎన్నైనా పొగిడేస్తాను. బట్ చూసి రేపటి మీరు అదే ఫీల్ అయితే నేను సక్సెస్ అయినట్టు. అంత గొప్పగా ఈ సినిమా వచ్చింది. ఇందులో బాగా నాకు ఇష్టమైన పాట అని అన్ని పాటలు ఇష్టమే. నేను పాడుతున్నప్పుడు చాలా స్వార్థతో చినుకు చినుకు అంటే నేను చాలా ప్రేమిస్తాను ఆ పాటని. బాలు గారికి అంకితం ఇస్తూ ఆ పాటను ఈరోజు నేను రిలీజ్ చేస్తున్నాను. ఆ పాటలో ముఖ్య పాత్రలు పోషించిన వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళ మీదే ఆ పాట. అందుకే వీళ్ళ చేతుల మీదుగా ఆ పాటను రిలీజ్ చేసి మీకు అందిస్తే బాగుంటుందని సదుద్దేశంతో, ఆ స్వార్థంతో ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాను. 2 నిమిషాలు ఆ సాంగ్ని వీళ్ళతో నేను లాంచ్ చేస్తాను. ఓకే డన్. అందరికీ నమస్కారం. ఈరోజు నరసింహపురం సెకండ్ లిరికల్ హీరో సాంగ్ లాంచ్ చేసిన సందర్భంగా మా టీమ్ మెంబర్స్తో ఈ సాంగ్ని లాంచ్ చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇది ఐడియా మా డైరెక్టర్కి వచ్చింది యాక్చువల్గా. అంటే ఇంతకుముందు హీరో శ్రీకాంత్ గారు మోషన్ పోస్టర్ లాంచ్ చేశారు, తర్వాత హీరో తరుణ్ గారు మేఘాలో సాంగ్ లాంచ్ చేశారు, అలాగే భరద్వాజ్ గారు ముందు లాంచ్ పలికారు. సో వీళ్ళందరూ అయిన తర్వాత నెక్స్ట్ ఎవరితో చేద్దాం అనుకునే తరుణంలో మా డైరెక్టరు సంక్రాంతి రోజు మంచి రోజు కాబట్టి ఈరోజు మంచి లాంచ్ పెట్టుకున్నాం. అది కూడా మన ఈ పాటలో ఎవరైతే మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నారో, సిస్టర్ క్యారెక్టర్ ఉష, అలాగే ఫణీ, అలాగే రవివర్మ, సంబత్, వీళ్ళందరూ ఈ పాటలో మెయిన్ క్యారెక్టర్స్. సో అంటే ఒక హీరో డేట్ ఇచ్చే లోపల ఒక మంచి డేట్ వెళ్ళిపోతుంది కాబట్టి తను ఐడియా ప్లాన్ చేసి ఈరోజు సంక్రాంతి సందర్భంగా ఈ లాంచ్ కార్యక్రమం పెట్టాడు. నిజంగా మంచి ఐడియా. థ్యాంక్ యూ మై డైరెక్టర్ వీరాజ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ పాట గురించి చెప్పాలంటే ఈ సినిమాలో
సిస్టర్ మీద ఉండే ఈ సెంటిమెంట్ సాంగ్, అంటే చాలా సెంటిమెంట్ కాదు యాక్చువల్గా లవ్లీ సాంగ్, అంటే సిస్టర్ ని వాళ్ళు ఎంత ప్రేమగా చూసుకుంటున్నారనే సీక్వెన్స్ లో జరిగే సాంగ్ ఇది. సో ఈ ఈ సీక్వెన్స్ లో చాలా అద్భుతంగా చిత్రీకరించారు. మీరు లిరికల్ వీడియో కనుక చూస్తే ఆ పిక్చరైజేషన్, ఆ లొకేషన్స్ అన్ని కూడా మీరు చూస్తే అక్కడికి మీరు కూడా మాతో ఎక్కి వస్తుంది. అండ్ తను సిస్టర్గా ఇందులో చాలా మంచి క్యారెక్టర్ ప్లే చేసి ఉషా, థ్యాంక్ యూ ఉషా. అండ్ అలాగే సంపత్, ఫణి అండ్ అందరూ కూడా నాకు ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేశారు, చాలా మంచి మంచి క్యారెక్టర్ చేశారు. అండ్ ఈ రోజు లాంచ్ చేయడం ముఖ్యంగా సంక్రాంతి రోజు వచ్చింది చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, ప్లీజ్ వాచ్ చిరుకు చిరుకుతో మణిహారం అండ్ బ్లెస్. థ్యాంక్ యూ. హాయ్ అండి, ఇవాళ నరసింహాపురం సెకండ్ లిరికల్ సాంగ్ చిరుకు చిరుకుతో మణిహారం సాంగ్ రిలీజ్ చేసాం, అది కూడా మేమే రిలీజ్ చేసుకున్నాం. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ, అంటే నా సాంగ్ నేనే రిలీజ్ చేసుకోవడం అనేది ఇట్స్ లైక్ ఇప్పుడు ఎప్పటికీ ఎప్పుడు అయి ఉండదు, అది నా లైఫ్లో అయితే ఇప్పటివరకు ఎప్పుడు అవ్వలేదు. అండ్ ఈ మూవీలో నా సిస్టర్ క్యారెక్టర్కి 2 సాంగ్స్ ఉన్నాయి, ఐఎమ్ బ్లెస్డ్. అండ్ ఈ సాంగ్ పర్సనల్గా నాకు చాలా ఇష్టం, అంటే లిరిక్స్ మీనింగ్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, చాలా కనెక్టింగ్గా టచ్చింగ్గా ఉంది. మీరు తప్పకుండా చూసి మమ్మల్ని బ్లెస్ చేస్తారు అండ్ ఆ సాంగ్ని ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సందర్భంలో మా నరసింహపురం సెకండ్ లిరికల్ సాంగ్ రిలీజ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. అది కూడా మమ్మల్ని సెలబ్రిటీలుగా మా చేతుల మీదుగా మా పాటను రిలీజ్ చేసినందుకు మా నేతల గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ సాంగ్ ముఖ్యంగా ఏంటంటే ఈ సాంగ్ శ్రీరాజ్ అన్నట్టు మా నేతల గారు పాడిందరు చెప్తుంటారు. ఈ సాంగ్ చెల్లెళ్ళు ఉన్న ప్రతి ఒక్కరిని కనెక్ట్ అయ్యే సాంగ్, ప్రతి ఫ్యామిలీ హక్కులు చేర్చుకునే సాంగ్. అందరూ దయచేసి ఈ సాంగ్ చూసి మమ్మల్ని బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ నరసింహపురం సినిమా చూసి మమ్మల్ని ఆదరే. థ్యాంక్ యూ. హాయ్ అందరికీ, సంక్రాంతి శుభాకాంక్షలు. నాకు మెలోడీస్ అంటే చాలా బాగా ఇష్టం. ఈ చిరుకు చిరుకు అనే సాంగ్ మూవీలో చాలా మంచి మెలోడీ, సెకండ్ లిరికల్ సాంగ్ ఈరోజు లాంచ్ చేసాం. మానందర్ చెప్పిన మీదుగా లాంచ్ చేశారు ఈ సాంగ్లో, నేను అందరూ యాక్ట్ చేశాను కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో ఈ సాంగ్ ఎంత మెలోడియస్ ఉంటుందో, ఈ సినిమా ఈ సాంగ్లో విజువల్స్ చాలా బాగుంటాయి. సో ఇది మీకు విజువల్ ట్రీట్లా ఉంటుంది, ఎక్కడ మీరు ఎంజాయ్ చేస్తారు తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం, నా పేరు సంపత్. ముందుగా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ఈ సినిమాలో నేను గడ్డం ఫుల్ కేర్తో ఉంటాను, సెకండ్ పర్సన్ నేనే అది నుంచి చేయించిన పర్సన్. ఎస్పెషలీ ఈ సాంగ్ ఈ సినిమాలో సాంగ్స్ విషయానికి వస్తే అన్ని సాంగ్స్ అద్భుతం అండి. వీరు గారి లిరిక్స్ కానీ, ఫ్యాంగ్లింగ్ గారి మ్యూజిక్ కంపోజిషన్ కానీ అన్ని అన్ని అద్భుతాలు. కానీ ప్రతి ఆర్టిస్ట్ ఒక స్వార్థం ఉంటుంది కదా, నా స్వార్థం ఏంటంటే ఇందులో నేను నటించాను, ఈ సాంగ్ సూపర్ హిట్ అని చెప్పడం అతిశయోక్తి లేదు. ఎస్పెషల్లీ ఈ సాంగ్ ఎక్స్పీరియన్స్కి వస్తే ఆల్మోస్ట్ మేము 2 ఇయర్స్ ఒక ఫ్యామిలీలో ట్రావెల్ అయ్యాము. అందరం ఎంత ఎంజాయ్ చేశామంటే నిజంగా మా మధ్యలో ఒక బ్లడ్ రిలేషన్ ఉందా అనే టైప్లో ఎంజాయ్ చేశాం అందరం. అందులో భాగంగానే నాకు ఈ సాంగ్లో అతి అద్భుతంగా నచ్చిన 2 సీన్స్, అంటే అన్ని సీన్స్ నచ్చినాయి బట్ 2 సీన్స్ విషయానికి వస్తే, ఒక రేర్ ఎపిసోడ్ ఉంది కదా, రేర్ ఎపిసోడ్ మాత్రం సత్తాగా డ్యాన్స్ చేసుకుంటాను. అది నిజంగా ఆ ఫేసెస్ లక్ష కానీ ఆ నవ్వు ఆనందం ఒరిజినల్ ఆర్టిఫిషియల్ ఎక్కడ నటిస్తున్నాము అనేది అది నాకు బాగా నచ్చింది. అది 2 రోజులు వచ్చేసి మమ్మల్ని అందరినీ పని చేసి అలసిపోయి వచ్చినాక లంచ్ బ్రేక్లో ఉషా క్యారెక్టర్ వచ్చి మా అందరికీ కోరుకుంటుంది చెప్పేస్తాను అండి. ఆ సీన్ బాగా ఏం చేశాను అది వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ రీసెంట్. అలాంటి మూమెంట్స్ అన్ని చాలా అండి 2 ఇయర్స్లో. ఈ 2 ఇయర్స్ ఇలాంటి మంచి మంచి మూమెంట్స్ ఒక ఫ్యామిలీ బాండ్ మాకు ఏర్పరిచిన డైరెక్టర్ శ్రీరాజ్ గారికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, ఈరోజు చిరుకు చిరుకు లాంచ్ చేయడం నాతో వీళ్ళందరితో లాంచ్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కారు కూడా ఎంత బాగుంటుందో, అందరు రిజల్స్ అప్పుడు చెప్పినట్టు రిజల్ట్స్ కూడా అంత బాగుంటే ఎక్కడికే మీకు రిజల్ట్ చేయడం ఉంటుంది, మనసుకి ప్రశాంతంగా ఉండాలంటే ఆ పాడ ఉంది. ఇక మేము సొంతంగానే ఈ ఆడియోని మేము రిలీజ్ చేసుకున్నాం, ఏ ఆడియో దచ్చవై ఏంటంటే మాకున్న యూట్యూబ్ ఛానల్లోనే ప్రమోట్ చేసుకుని ట్రై చేస్తాం. దచ్చవై నందూరు కానీ, పిఆర్ క్రియేషన్స్ కానీ, రజ్మీ మ్యూజిక్ కానీ దయచేసి ఆ ఛానల్స్తో సాంగ్స్ మమ్మల్ని బ్లెస్ చేయండి, సినిమాని కూడా మీరు బ్లెస్ చేయండి. ఇంకా ఈ సాంగ్స్ ఎంత బాగుంటాయని మెయిన్ ముఖ్య కారణం మా ఫ్రాంక్లిన్ గారు న్యూస్ డైరెక్టర్ గారు. ఆయన ఎంతో అద్భుతమైన సాంగ్స్, 6 సాంగ్స్ 7 సాంగ్స్ ఉన్నాయి, 7 సాంగ్స్ చాలా మంచి సాంగ్స్ ఇచ్చాడు ఆయన. మనస్ఫూర్తి నేను ఫ్రాంక్లిన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్ ఫ్రాంక్లిన్ గారు,
ఎంతో ఓపికతో మంచి మంచి పాటలు మనకు చేసి అలాగే ఈ సినిమాని మీరు ఆదరించాలి, పాటలు కూడా మీరు ఆదరించాలని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్స్తో శ్రీకారం, బంగారు భవిష్యత్కు సాకారం.